Thank you.
ప్రేక్షకులకు మొహరం శుభాకాంక్షలు. ముందుగా అన్నారగూడెం గ్రామం నుంచి ఈ మొహరాన్ని గతంలో మా పెద్దలు పూర్వీకులు చేసిన హసేన్ హుస్సేన్ అనే మా పూర్వీకుల్ని మా ఒక పూజలు చేస్తాం. ఆ హసేన్ హుస్సేన్ అన్న వారిని చేసేవారిని అక్రమంగా నమాజ్ చదువుకుంటుంటే దుండగులు దాడి చేసి వారిని చంపిన తర్వాత ఈ పీర్ల పండగ అనేది వచ్చింది. ఈ పీర్ల పండుగని గతంలో మా పెద్దలు కూడా బాగా చేసేవారు. ఇప్పుడు ఏంటంటే కొంత నమాజ్ వల్ల మా ఇప్పుడు ఉన్న మా నమాజ్ చదివే ముస్లిం పెద్దలు వాళ్ళు ఏం చేస్తారంటే నమాజ్ చదువుకుంటూ మజీదుల్ని డెవలప్ చేయండి, పీర్ల పండుగని ఆఫ్ చేయండి అని చెప్పి చెప్తారు. అది పక్కన పెట్టి కొంత అయినా సరే మాకు ప్రభుత్వం, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పుడు బతుకమ్మ పండగకు ఇచ్చేలాగానే మా పీర్ల పండగకు కూడా చాలా చాట్ల ఒక్కసాట కూడా ఒక సరైన మేళంతో పీర్ల పండగ చేసే పాపన పోలేదు. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఒక చిన్న గుడి పెట్టినా సరే వాళ్ళు డీజేలు మేళం తాళం అన్నిటితోటి వాళ్ళు ఇది చేస్తారు, వారికి డబ్బులు ఇస్తారు. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు అదేవిధంగా పీర్ల చావుడికి కూడా కొంత అమౌంట్ కేటాయిస్తే చూడండి ఎట్లుందో, వర్షం వస్తే పీర్ల చావుడి కాడ నిలబడే పొజిషనే లేదు. దాని గురించి కొంచెం మా ముస్లిం మైనార్టీని కొంచెం దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు మాకు కొంచెం ఫండ్ అలాట్ చేస్తే మా చావుడిని కూడా మేము బాగు చేసుకుంటామని తెలంగాణ ప్రజలంగా తెలంగాణ ముస్లింస్గా మేము కేసీఆర్ గారిని కోరేది ఒక్కటే. అమౌంట్ ఇది చాలా వారికి మన శుభాకాంక్షలు. మాది అనవడం, మా పేరు అపుమియ. ఇది మేము ఆట ముత్తాత నాటు చేస్తున్న ఈ మొహరం పండగ. ఈ పండగ అనేది మా హుస్సేన్ హుస్సేన్ అనే ఒక యుద్ధవీరులు నమాజ్ చేసే సమయంలో కొంతమంది దుండగులు వాళ్ళు హత్య చేశారు. అప్పటి నుంచి ఈ పండగను మేము చేసుకుంటూ వస్తున్నాం. అది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడే ముందు మా పీర్ల పండగని పీర్లను పెట్టుకుని వాడుకున్నారు తప్ప మాకే సౌకర్యాలు కల్పించడం లేదు. అలాంటి సౌకర్యాలు ఏమైనా ఉంటే వాళ్ళు కల్పించాలనే ఆలోచనతో మేము మాట్లాడుతున్నాం. మీరు మా ఎందుకు దయవుంచి మీరు కూడా మా పీర్ల చౌడికి జరిగిన కాంపౌండ్ లేదు, నేను దీన్ని సరిచేయాలనే ఆలోచనతో మేము మాట్లాడుతున్నాం. మీరు మాకేమైనా సహాయం చేస్తారనేది ముఖ్యమంత్రి గారికి మేము మనం విన్నవించుకుంటున్నాం. అది మీ చెప్పేది ఏదైనా